ఆత్మబంధువులకి నా యొక్క ఆత్మ ప్రణామములు. నేను మీ యోగిని పరమేశ్వరిని మాట్లాడుతున్నాను. నేను శక్తిపాతం పొందిన తర్వాత నాకు కలిగినటువంటి అనుభవాలని, ఎందుకంటే అనుభవాలు అందరికీ కలుగుతాయి, అవేర్నెస్ ఉండదు అంతే, ఆ యొక్క ఎరుకతో కూడినటువంటి అనుభవాలని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఆసక్తిగా ఉంటుంది సాధకులకి, అందరికీ జరిగాయి మరి మాకెందుకు జరగవు అనేటువంటి ఆలోచనతో ఉంటారు, ఆసక్తిగా ఉంటారు, చేయాలనే తపన ఉంటుంది. అందరికీ కుండలిని సాధన చేయాలనే తాపత్రయం చాలామందికి ఉంటుంది. ఈ మధ్య అడిగారు అన్నట్టు అందుగురించి నేను చెప్తున్నాను. కనీసం కొద్ది మంది కన్నా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నా యొక్క అనుభవాల యొక్క మెసేజ్. అందరికీ కూడా ఉపయోగపడుతుంది, బట్ ఏంటంటే కొంతమంది ముందుకెళ్తూ ఉంటారు, అందరికీ సాధ్యం కాదు. కుండలిని యాక్టివేషన్ అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది, కానీ వారి యొక్క ఏకాగ్రతను బట్టి, వారు వారి కర్మలను బట్టి ముందుకు వెళ్తూ ఉంటారు అన్నట్టు. ప్రతిదీ క్యాచ్ చేయాలంటే అది నిజంగా ఎన్నో జన్మలలో పుణ్యం చేసి ఉండాలి. ఈ యొక్క జన్మలో చేస్తే ఇదంతా జరుగుతుందని చెప్పడానికి లేదు, నిజంగా ఏ జన్మ పూర్వ పుణ్యము అని అనుకుంటున్నాను నేను, అది నిజం. నేను ప్రతిరోజు సాధన చేసి పడుకుంటాను, నైట్ పడుకునే ముందు గంట గంటన్నర అలా కనీసం 45 నిమిషాలు చేసి పడుకుంటాను అన్నట్టు. అది శక్తిపాతం తీసుకున్న కొద్ది రోజులలో ఇదంతా కూడా. ఇంకొక విషయం చెప్పాలి మీ అందరికీ, నేను నాకు లెంత్ సరిపోక 15 నిమిషాలు మాత్రమే ఈ యొక్క లెంత్ సరిపోతుంది అన్నట్టు అంతవరకు చెప్తున్నాను. ఎందుకంటే చాలా ఉంది, అనుభవాలు చాలా ఉన్నాయి, జస్ట్ షార్ట్కట్లో చెప్తున్నాను, ఎందుకంటే అది సరిపోవడం లేదు టైమింగ్. ఓకే అండి, నేను నైట్ సాధన చేసి పడుకున్న తర్వాత ఒక రాత్రి, అంటే ఆ టైం నాకు తెలియదు, ఒక రాత్రి నాకు ఒక గోల్డెన్ కలర్లో ఒక కాంతి కనబడుతుంది. ఆ కాంతిలో ఎవరో ఒక ఆవిడ వచ్చింది, తెలియని ఆవిడ వచ్చి పిలిచింది అన్నట్టు నన్ను, ఎవరో వచ్చారు చూడండి అనేటువంటి మాటలు వినబడుతున్నాయి. నేను ఇంకా అవేర్నెస్కి వచ్చాను ఆ మాటలు వినగానే, అంటే రెండు కళ్ళు మాత్రం తెరవట్లేదు, అలాగే చూస్తున్నాను. తర్వాత శ్రీనివాస్ గురూజీ వారి యొక్క చెల్లెలు అంటే ఇద్దరు చెల్లెలు వారు వచ్చారు. తర్వాత గురూజీ అంటున్నారు, అసలు నేను మీకు చెప్తున్నాను మీ అందరికీ, నాకు గురూజీ చెల్లెల్ని కూడా నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు, కళలో ఎవరో ఆవిడ అలా చెప్తుంది అన్నట్టు అలా చెప్పారు. వాళ్ళిద్దరు వచ్చేసి సోఫాలో కూర్చున్నారు హాల్లో. ఇంకా నేను గురూజీ దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను, ఏం తీసుకుంటారు అని అడుగుతున్నాను గురువు గారిని. అడిగేసరికి కాఫీ అన్నట్టు వినబడింది, ఒక గాజు గ్లాస్లో ఫుల్ గ్లాస్ నిండా కాఫీ తీసుకొచ్చి శ్రీనివాస్ గురువు గారికి ఇచ్చాను. ఇప్పుడు ఇలా వచ్చారు గురూజీ అని అడుగుతున్నాను గురువు గారిని, అంటే అది ఒక రాత్రి సమయం కదా, అయినా వెళ్తున్నాను అంత కూడా, కానీ నేను పండుకునేటువంటి సమయం చెప్తున్నాను అన్నట్టు. ఇంత చీకట్లో గురూజీ, గురూజీ వాళ్ళ చెల్లెళ్ళు, ఇంకొక ఆవిడ ఎవరో వచ్చారు అనేసి చూస్తున్నాను. గురూజీ అంటున్నారు, మీరు సాధన చేస్తున్నారు, ఇంకా ఇప్పుడు మీరు బాగా చేయాలి, సాధన చేయండి, కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని అంటున్నారు. కాఫీ తాగుతూ, మీ పాప కొరకు, మీ కొరకు వచ్చాను అని చెప్తున్నారు. ఇంకొక ఆవిడ కూడా వచ్చింది. ఇంతలో గురూజీ మాట్లాడుతుంటే ఒక ఆవిడ వచ్చి అరటిపళ్ళ గెలలు చెట్ల నుండి కోసినవి పెద్దవి తీసుకొని వచ్చింది, ఏంటి ఇవన్నీ తీసుకొచ్చారని నేను అడుగుతున్నాను అన్నట్టు. గురూజీ అంటున్నారు, మీరు చాలా, తనని అలా అడుగుతున్నాను, ఆవిడ ఎవరో తెలియదు, తను కొత్త ఆవిడ వచ్చింది, గెలలు తీసుకొచ్చామని తనని అడుగుతున్న సమయంలోనే గురువుగారు అంటున్నారు, మీరు చాలా వేడివేడి పదార్థాలు తినకండి, అంటే కాఫీ చూడండి ఒకసారి ఎలా ఉందో, చల్లగా అయిందో, నేను ఎలా తాగుతున్నాను, మీరు కూడా ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు చల్లటివి తాగండి, తినండి. ఇంకా కొన్ని విషయాలు చెప్పారు, అసలు నాకు గురువుగారు చెప్పిన సరిగా గుర్తుకు రావడం లేదు, చాలా విషయాలు భోజనం గురించి చెప్పారు. చల్లని పదార్థాలు తినండి, ఏదైనా వేడివేడిగా ఇలాంటివి అని విషయాలు గురువుగారు ఒక గంట సేపు కంటే ఆహార పదార్థాల గురించి ఎక్కువగా చర్చించారు నాతో. వాళ్ళిద్దరు చెల్లెలు అలాగే కూర్చున్నారు, ఇంకో ఇద్దరు చెల్లెలు అలాగే నిలబడ్డారు, వాళ్ళు కూడా వింటున్నారు. ఇలా ఇంకా మీ అమ్మాయిని కూడా
రమ్మనండి నేను ఒక దగ్గర తీసుకెళ్తున్నాను అని గురుజీ అంటున్నారు అన్నట్టు అంటే గురుజీ ఈ సమయంలో ఇక్కడికి అని అందాం అనిపించింది నోట్లోకి మాట వచ్చేసింది లేదు గురుగారు ఏ చెప్పినా నా మంచికే చెప్తారనే ఉద్దేశంతో ఇంక నేను అలాగే ఆగిపోయాను శ్రీనివాస్ గురుజీ వాళ్ళ చెల్లెలు అంటే అతను ఇద్దరిని స్పష్టంగా చూస్తున్న దగ్గర నుండి చూస్తున్నాను వాళ్ళని అందరినీ కూడా ఇంతలో మా ఇల్లు కాస్త ప్లేస్ మారిపోయింది అందరం ఆ హాల్లోనే ఉన్నాం కదా ప్లేస్ అంతా మారిపోయి ఎక్కడో ఉన్నాం ఎక్కడో ఒక ప్లేస్లో ఉన్నాం అన్నట్టు ఇంకా అందరం కలిసి అక్కడ ఏదో కార్యం జరుగుతున్నది అసలు గురుజీ ఇది ఇది చేయండి ఇలా చేయండి అని చెప్తూ ఉన్నారు అక్కడ పూజ సామాగ్రి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా నేను మా పాప శ్రీనివాస్ గురుజీ చెప్పినా కొద్దీ ఒక గంట ఎక్కువైపోయింది అక్కడ ఏదైతే చెప్తున్నారో అవన్నీ వేస్తూ ఉన్నాం ఏదో పూజ కార్యక్రమం జరుగుతుందన్నట్టు ఇంకా మా పాప నేను గురుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము ఇంకా వచ్చినటువంటి గురుగారు ఇద్దరు చెల్లెళ్ళు వచ్చారు వాళ్ళు మంచిగా బాగా ఇట్లా మంచి అమ్మవారిలాగా రెడీ ఉన్నారు వాళ్ళిద్దరు ఇంకా ఆవిడ నన్ను లేపిన ఆవిడ గురూజీ గురుజీ వాళ్ళ చెల్లెలు ఇద్దరు వచ్చారని లేపిన ఫస్ట్ ఆవిడ తను ఉంది తర్వాత అరటి గిల్లలు తీసుకొచ్చిన పనులు ఆ రెండు గిల్లలు తీసుకొచ్చి ఇచ్చిన పని ఆవిడ ఉంది ఇంకా గురుజీ దగ్గర ఆ పూజ అయిపోగానే ఆశీర్వాదం తీసుకున్నామన్నట్టు తీసుకున్న తర్వాత నా దగ్గర ఉన్నటువంటి పనులు శ్రీనివాస్ గురుజీకి ఇచ్చాను ఇస్తే గురువుగారు అవన్నీ తీసుకొని రెండు పళ్ళు నాకు ఇచ్చారు తర్వాత మా పాపకు రెండు పళ్ళు ఇచ్చారు మళ్ళీ గురుజీ మళ్ళీ అందరం చూసేసరికి ఒక క్షణంలోనే మా ఇంట్లోనే ఉన్నాం వాళ్ళు ముగ్గురు గురుజీ వాళ్ళ చెల్లెలిద్దరు వచ్చిన వాళ్ళిద్దరు గురువుగారు మా పాప నేను అలా మళ్ళీ ఇంట్లోనే ఉన్నాం వాళ్ళు గురువు వాళ్ళ సిస్టర్లు ఇద్దరు సోఫాలోనే కూర్చొని ఉన్నారు హాల్లోనే గురుజీ ఏదో చెప్తుంటే వింటూ అలాగే కూర్చున్నాను అన్నమాట ఇంకా అప్పుడు నేను ఇంకా అల్లారం పెట్టుకునేదాన్ని ఈ టైంకి లేవాలి అనేసి అంత సమయం జరిగింది చాలాసేపు చర్చించారు గురువుగారు ఇంకా నాకు అల్లారం మోగేసరికి ప్రతిరోజు నేను సాధారణ 2:30కే లేచి కూర్చుంటాను అసలు ఎంత టైం అయినా సరే ఇంకా అలాగే కూర్చుంటాను 2:30కి లేచిందంటే ఏ టైం అన్నా కానీ అని అనేసి అలాగే కూర్చునిపోతానన్నట్టు ఇంకా నేను పూర్తిగా నిద్ర లేచాను ఆ టైం చూసేసరికి 2:30 అవుతుంది మళ్ళీ గురువులు అందరికీ ఎవరు లేరు సోఫాలో లేరు ఎవరు లేరు నా పక్కన ఎవరు లేరు ఎంత అద్భుతంగా అనిపించిందంటే ఆ గోల్డెన్ ఎల్లోలో ఆ యొక్క కలర్లో ఇంకా అన్ని వెలుగుల్లో కనబడుతున్నారు వచ్చిన వాళ్ళంతా కూడా గురువుగారు వారి యొక్క సిస్టర్స్ ఇంకా ఆదర్శ ఇద్దరు వచ్చిన వాళ్ళు కూడా ఆ దగ్గరికి ఏం చూస్తున్నాను అన్నట్టు ఇంకా ఆ టైం చూసేసరికి 2:30 అవుతుంది అనేసి మళ్ళీ హాల్లోకి వచ్చేసి గురువుల యొక్క ఫోటోకి నమస్కారం చెప్పుకొని ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తున్నట్టు సాధన 2:30కి కూర్చుంటే మార్నింగ్ 6 అయిపోయింది అర్జునికా కానీ ఆ సాధనలో 2:30కి కూర్చున్న తర్వాత ఆ సాధనలో నాకు ఎలాంటి ఆలోచనలు లేవు అసలు ఏం కనిపించడాలు లేవు ఏది లేదు 6:00 వరకు అలాగే సాధనలో కూర్చుంటాయన్నట్టు అలా ఒక 3 అవర్స్ పట్టొచ్చు దగ్గర అటు ఇటు 3 అవర్స్ కూర్చున్నాను చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది నిజంగా ఎంత అద్భుతం అంటే గురుగారి యొక్క సిస్టర్స్ నా కళ్ళకి దగ్గరగా చూస్తున్న అనుభవం చాలా గొప్పగా అనిపించింది వాళ్ళని నేను ఎప్పుడు బాహ్యంగా చూడలేదు చాలా సంతోషం అనిపించింది ఇంకా ఈ యొక్క అనుభవాన్ని అందరికీ షేర్ చేశామని ఇలాంటివి చాలా చాలా జరిగాయి ప్రతిరోజు ఏదో ఒక సమయంలో సాధన చేస్తున్న సమయంలో కానీ బాహ్యంగా కూడా అన్ని అద్భుతాలు జరిగాయి అంతర్గతంగా అద్భుతాలే జరిగాయి కొంచెం శరీరం ఇబ్బందిగా అనిపించినా కానీ సాధన మాత్రం ఆపలేదు ఎందుకంటే గురువుగారు ఒకటే చెప్పారు మీరు ఏది కనిపించినా సాక్షిగా ఉండండి నేను కూడా ప్రతి ఒక్క వీడియోలో అదే చెప్తున్నాను సాధకులకి ఒక్కటే చెప్తున్నాను ఏది కనిపించినా సాక్షిగా చూడండి అయ్యో నాకేం కనిపిస్తలేదే అనేటువంటి ఆలోచన వద్దు కంటిన్యూ చేయండి కనబడకపోయినా కర్మలు లేవేమో అంతే అనుకోవాలి కనబడితేనే కర్మలు ఇవన్నీ కూడా
కాకపోతే కొన్ని ఆత్మజ్ఞానంతో కూడినటువంటి ఉంటాయి, కొన్ని నెగటివ్ ఉంటాయి, అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఈ అనుభవాల రూపంలో కరిగిపోతూ ఉంటాయి అన్నట్టు. బర్న్ అవుతాయి ఇంకా చెప్పాలంటే అలా అన్నట్టు. ప్రతిదీ కర్మానుసారంగా మనకు వచ్చినటువంటి ఎన్నో జన్మలు ఎత్తే ఈ మానవ జన్మ ఎత్తాం మనం. మరి ఈ జన్మను కూడా సార్థకం చేసుకోవాలి. మళ్ళీ అలానే ఇప్పటికిప్పుడే ఇంకో జన్మ ఉండదు, ఈ జన్మలోనే అవుతుందని చెప్పడానికి లేదు, ఇంకో జన్మ లేదని చెప్పడానికి లేదు, ఉందని చెప్పడానికి లేదు. ఏది జరిగినా కర్మానుసారంగానే జరుగుతుంది అనేటువంటి ఒక అవేర్నెస్ ఉండాలి. ఇంకా సాధకులు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఏమో ఏం చెప్పుకుంటూ వెళ్తున్నారు, ఏమో మాకు జరగటమే లేదు కదా. కొంతమందికి ఉంటుంది, ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మనసు పక్కకి తీసుకెళ్తుంది. మనసుకి ఏం కావాలి, ఎప్పుడు అద్భుతాలు జరగాలి, క్షణంలో జరిగిపోవాలి. ఇంకా నాకు కుండలిని యాక్టివేషన్ అయింది కదా, నాకేం కనిపించట్లేదు, నాకేం అనిపించట్లేదు. నువ్వు మనసు ఏకాగ్రత ముందు నీ మనసును ఏకాగ్రత చేయి, చేస్తే అదే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దానికి కూడా కొన్ని పూర్వజన్మ కర్మలు కూడా యాడ్ అవుతాయి. ఎందుకంటే ఒక్కసారిగా ఈ ఒక్క జన్మలోనే నాకు కావాలంటే అది అసలు నిజంగా ఇంపాసిబుల్. అందుగురించి మనం ప్రయత్నం అనేది ఫస్ట్. మీరు ఇంకేం ప్రయత్నం లేదు, కుండలిలో యొక్క శక్తిపాతంలో అద్భుతం ఏంటంటే నువ్వే ప్రయత్నం చేయకు, జస్ట్ సాక్షిలో కూర్చోండి అంతే. గురువుగారు ఏం చెప్పిందో అది జపం చేయండి, అది కూడా మధ్యలో ఆగిపోతుంది కొంతమందికి. అందరికి ఒకేలా ఉండదు, ఏది జరిగినా కర్మానుసారం జరుగుతుంది అనేటువంటి ఒక అవేర్నెస్ ఉండాలి. జరగడము జరగకపోవడము అలాంటి ఇంపార్టెంట్ కూడా ఉండదు. నేను ఎందుకు చెప్తున్నాను మరి ఇది ఇదే ఇంపార్టెంట్ అంటే, అవును ఇది దీంతో కొంత జ్ఞానం యాడ్ అవుతుంది అన్నట్టు. ముందులాగానే ఉన్నాము, శక్తిపాతం పొందిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, మీకు మీరు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అది కొంచెం కొంచెం ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటారు మీకు మీరు గమనించుకోవడం వల్ల. ఎందుకంటే శక్తిపాతం తీసుకోకముందుకు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. శక్తిపాతం పొందకముందు 10 నిమిషాల కంటే ఎక్కువ ధ్యానం చేయలేకపోయేదాన్ని. అదే సాధన అయినా కానివ్వండి, చెప్పమే కానివ్వండి, కాళ్ళు నొప్పులు పెట్టడం, తిమ్మిళ్ళు రావడం, మెడ నరాలను లాగడం, అసలు కూర్చోబుద్ధి కాకపోవడం. ఒక బుద్ధి అనేది పుడుతుంది అన్నట్టు. కూర్చోబుద్ధి అవడం అంటే ఏంటి, 1 గంటన్నర 2 గంటలంటే మామూలేనా? అందులో ఎన్నో ఉంటాయి, ఎన్నో స్టేజ్లకు వెళ్తూ ఉంటాం. కానీ ఎన్ని గంటలు కూర్చున్నామన్నది కూడా ఇంపార్టెంట్ కాదని చెప్తున్నాను నేనైతే. నిజంగా మనసు ఏకాగ్రత అనేది ఇంపార్టెంట్, కానీ ఖచ్చితంగా అవుతుంది. శక్తిపాతం పొందిన వాళ్ళకి మనసు ఏకాగ్రత ఖచ్చితంగా వస్తుంది, 100% షూర్ అన్నట్టు. ఇంకా నేనే సాక్ష్యం. ఇంకా మనసు ఎప్పుడు సంచలంగా తిరుగుతూనే ఉంటుంది, అందరికి తెలిసే విషయం. మరి మనము ఎన్నో విన్నా కానీ చదివినా కానీ చూసినా కానీ ఏమనిపిస్తుంది, ప్రాక్టికల్కి వచ్చేసరికి లేచిపోతూనే ఉంటాం. చదివినాం కదా అంతే కావచ్చు, కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి అసలు చేయలేకపోతాం అన్నట్టు. కానీ శక్తిపాతం పొందిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ జరుగుతుంది, ఆ యొక్క ఏకాగ్రత అనేది లభిస్తుంది అన్నట్టు. అది దీని విషయంలో ఈ యొక్క విషయంలో చాలా అవేర్నెస్తో ముందుకు వెళ్ళాలి. జస్ట్ సాక్షిగా శరణాగతి అంతే, ఇది తప్పలేదు. శరణాగతి అంటే ఏంటి అని చాలామంది అడుగుతున్నారు, ఎరుక అంటే కూడా అడిగారు. ఒక్కొక్కరికి నాకు ఎలా అర్థమైందో అలాగే చెప్తున్నాను. ఇంకా దానికి ఏవేవో పదాలు, కొత్త పదాలు లేకపోతే బుక్లో చూసి చెప్పడం అలాంటివి లేవు. నాకు కలిగినటువంటి ఎరుక అనేది ఎలా అని ప్రతిసారి చెప్తున్నాను. ఎరుకతో చూడడం అన్నట్టు అంటే ఏ జరిగినా కామ్గా మనం నిద్రపోయామనుకో, నిద్రపోతాం అంతే, ఇంకా బాడీలో ఏం జరుగుతుంది ఎలా తెలుస్తుంది అలా అన్నట్టు. అది కాకుండా ఒక అవేర్నెస్తో ఉండడం అన్నట్టు. నాకు ఇక్కడ కదలికలు కదులుతున్నాయి శరీరంలో కానీ, లేకపోతే ఏదైనా ఆలోచన వస్తే దాన్ని పర్టికులర్గా దాన్ని పట్టుకుని అలాగే చూస్తున్నాను. ఎరుకతో చూడడం అన్నట్టు అనుభవం అనేది. థర్డ్ ఐ ఓపెన్ అయిపోయిన తర్వాత అదన్నట్టు. అంటే కొంతమంది అడిగారు, అందుకే చెప్తున్నాను. అసలు ఎలా చూస్తున్నాం, తాడే అంటే ఏదో కన్ను మనకు ఓపెన్గా బాహ్యంగా 2 కళ్ళలాగా ఇలా తెరుచుకొని బయట చూస్తేనే తాడే ఓపెన్ అయ్యిందని కాదు. 2 కళ్ళు మూసుకున్న తర్వాత మనం ప్రతిదీపి నేను అనుభవపూర్వకంగా చూశాను, దగ్గర నుండి గురువుగారిని చూశాను, గురువుగారి సిస్టర్స్ వచ్చారు వాళ్ళని చూశాను, ఇంకెవరో వచ్చారు చూశారు, ఏదో పూజ సామాన్ కనిపించింది, పూలు కనపడ్డాయి, ఇలా ఇలా చెప్పగలుగుతున్నాను. తాడే ఓపెన్ అవ్వడం అది ఒక వెలుగులో చూడడం అన్నట్టు. నాకు తాడే ఓపెన్ అయిపోయింది అని అంటారు కొంతమంది. అంత చీకటిగా ఉన్నప్పుడు ఎలా చూస్తాం, ఆ చీకటిలో టార్చ్ లైట్ పడితేనే కదా ఆ వెలుగులో అక్కడ ఏముంది అనేది చూడగలుగుతున్నాం.
అదే అన్నట్టు తాండే అనేది. ఇంకా దాని గురించి నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. ఇంకా ఇలాంటి అనుభవాలు నేను అందరికీ షేర్ చేస్తాను. ఖచ్చితంగా నిజంగా అందరి మనసులో ఉన్నదేమో, అందరు కోరుకుంటున్నారేమో ఇంకా చెప్పాలనే ఉద్దేశం కొద్దీ, అందుకే అందరి థాట్లో అలా రిలీజ్ చేసినట్టున్నారు చెప్పాలని.